శ్యామలా అంటే తమరు ట్విట్టర్ ఐడి ఇదే కదా, ఈ మధ్యన ప్రమోషన్స్ లేకుండా బాగా విలవెల్లాడిపోతున్నట్లుంది, అందుకే ప్రమోట్ చేద్దాం అని చెప్పేసి నేనే అంటే మీ ట్విట్టర్ ఐడిని ప్రమోట్ చేస్తున్నాను అనమాట. ఏంటక్క ఏమంటున్నావు, తమరికి ట్రోల్స్ చేస్తున్నారా అంటే తమరు అధికార ప్రతినిధిగా ప్రకటించినప్పటి నుంచి ట్రోల్స్ చేస్తున్నారా? అసలు మమ్మల్ని ఎలా ట్రోల్స్ చేశారో తెలుసా నీకు? గత 5 ఏళ్లుగా మా పైన, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తల పైన అయితే న్యూడ్ ఫొటోస్ మార్ఫ్ చేసి ఏకంగా సాక్షి ఛానల్ నుంచి మా పైన ఆర్టికల్స్ తయారు చేయించి వదిలి మమ్మల్ని అంత దారుణంగా మానసికంగా హింసించారు. అయినా కానీ ఏ రోజు మేము బయటకు వచ్చి నీకులాగా విక్టిమ్ కాడేలే అక్క, ఎదుర్కొన్నాం, పోరాడాం. నిజంగా పోరాడే వాళ్ళు అయితే అట్లా నుంచుంటారు అనమాట, ఇట్లా విక్టిమ్ కాడేసుకోరు బేసిక్ గా. ఇంకొకటి, నీకు పని లేకుండా చేశారా? ఒకటి మాత్రం బాగా పని లేకుండా చేశారు అని అన్నప్పుడు ఒక పాట బాగా గుర్తొస్తుంది, పాడాలి ఆడియన్స్, బాగాలేకపోతే తిట్టుకోకండి అమ్మా. ఎవడు చేసిన కర్మ వాడనుభవించగా ఎవడు అనుభవించెదడు రామా, అదనమాట. నువ్వు చేసుకున్న కర్మ ఇండస్ట్రీలో ఉండి న్యాయం వైపు అందరూ ఉంటే నిన్నెవడు అన్యాయం వైపు వెళ్ళి మాట్లాడమన్నాడు. ఇంకొకటి, బాలిక హత్యని రాజకీయం చేశారా? ఎవడోడు రాజకీయం చేసింది? ఏమి ఇన్నాళ్లకు ప్రజలు గుర్తొచ్చారా? జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్న థూ అని ఊసాడు రాజకీయం చేయొద్దు అని చెప్పేసి, మా ఇళ్లకు ఎవరు రావద్దు అని చెప్పేసి రాజకీయం చేయొద్దు అని థూ అని ఊసాడు. మేము పిల్ల పోయిన బాధలో మేమున్నాం, ఇంకా మమ్మల్ని బాధ పెట్టద్దు అన్నాడు. మీ వాడు ఈరోజు నేను వెళ్తా అక్కడికి అని చెప్పేసి ఎందుకు ప్రకటించాడు? వాళ్ళు వద్దు అంటున్నా, ఎందుకు మూసుకుని ఇంట్లో కూర్చున్నాడు? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఊస్తే మీరు ఇంట్లో కూర్చున్నారు. ఏ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా అభాగ్యులు ఎవరైతే బలైపోయారో, ఎవరైతే అత్యాచారాలకి హత్యలకి గురి కాబడ్డారో, వాళ్ళని కనీసం ఏ రోజున పట్టించుకున్నాడా? ఎంత దరిద్రుడంటే గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్, ఆ పాపని నడి రోడ్డు మీద పొడిచేస్తే గుంటూరులో జరిగిందనికి వాళ్ళ ఫ్యామిలీని తాడేపల్లి కొంపకు పిలిపించుకుని సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకుని మాట్లాడాడు. అది వాడి పరిపాలన. ఈరోజు నువ్వు వాడి తరపున వక్కాలు తప్పుచ్చుకుని మాట్లాడుతున్నావా? రాష్ట్రంలో ఎస్ అత్యాచారాలు హత్యలు ఎప్పుడు హైయెస్ట్ ర్యాంక్ లో నిలిచాయి? గత ప్రభుత్వం వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు హైయెస్ట్ ర్యాంక్ లో నిలబెట్టిన గత చరిత్ర మీది మర్చిపోతే ఎట్లా శ్యామలా? అదేవిధంగా ఇంకోటి ఏదో అంటోంది, ఏంటండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీడర్ పైన ఏదేదో అని చెప్పేసి చెప్పింది. అదే అది ఎంతవరకు ఆ న్యూస్ వాస్తవం లేదనేది నాకు తెలియదు, కానీ తమరు చెప్పిన దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే చెప్తానక్క, చిన్నది కాదు పెద్దదే. గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే సిగ్గు లేకుండా ఇంకా కొంపలో పెట్టుకుని డిన్నర్లు తినుకుంటూ కూర్చుని సస్పెండ్ కూడా చేశానని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చి, అయినా కూడా వెనకాలే ఎలక్షన్స్ అప్పుడు చుట్టూ తిప్పుకుని ఏకంగా బస్సుల్లో ఎక్కించుకుని, ఆ బాపతు తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఎవడైనా సరే తప్పు చేస్తే వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, దమ్ముగా మేము చెప్తాము. మీది కీచకులున్న పార్టీ అయితే తెలుగుదేశం పార్టీలో ఆడవాళ్లకు భద్రత కల్పించే పార్టీ. ఒకవేళ ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని ఎప్పుడు వెనకేసుకురాదు, ముందే సస్పెండ్ చేసి నువ్వు నిరూపించుకుని పైన పడిన నింద నిరూపించుకుని సచ్చిలతను నిరూపించుకుంటేనే పార్టీలోకి రా అని చెప్పేసే పరిస్థితి అయితే ఉంది. అందుకే మనం చూసుకుంటే ఎమ్మెల్యే ఆదిమూలం గారిని కూడా మనం సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇది పరిస్థితి. ఆమె ఈరోజు కోర్టులోకి వెళ్లి ఇదంత తప్పుడు కేసు అని చెప్పేసి ఆమె ఒప్పుకుంది, ఆ మహిళ ఒప్పుకుంది. సో ఇలాంటి నిజమైన రాజకీయాలు చేసే పద్ధతి మీదైతే దమ్ముగా నిజాయితీతో ఆడబిడ్డలకి రక్షణ కోసం పనిచేసే రాజకీయం చంద్రబాబు నాయుడు గారిది అనమాట. ఇంకొకసారి ప్రెస్ మీట్ ముందుకు వచ్చేటప్పుడు పిలువక్క మమ్మల్ని, మా లాంటి వాళ్ళందరికీ కొంచెం ఇన్ఫార్మ్ చేయి, ఎందుకంటే ఇన్పుట్స్ ఇస్తాం. కొత్తగా పదవి కదా పాపం, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నప్పుడు అస్తమాట ఒకే పాయింట్ పట్టుకుని లాగుతున్నాం. ఆ రోజు ఆ బలిదానాలకి నువ్వు మాట్లాడని దానివి, ఆడబిడ్డల బలిదానాలకి మాట్లాడని దానివి నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ రోజు అమరావతి ఆడబిడ్డల్ని ఏ రకంగా ఎంత దరిద్రంగా ఎంత ఘోరంగా మీరు అపహాస్యం చేశారో, అవహేళన చేశారో, ఎంత ఘోరంగా బాధ పెట్టారో మొత్తం యావత్ రాష్ట్రమంతా చూసింది. దాని ప్రతిఫలమే మీకు, దాని పర్యవసానమే ఇదంతా 11 సీట్లు. ఓకే పెద్ద వచ్చి వాక్శుద్ధి ఉంది అని చెప్పేసి అడ్డమైన కూతలు కూస్తే బాగుండదక్క, గతం తెలుసుకుని మాట్లాడాలి. ఓకేనా? ఓకే బాయ్.